ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం మీకు ఏ డాక్టర్ కూడా చెప్పడం. ఈ విషయం కనుక మీరు తెలుసుకుంటే అనవసరమైన ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్, అనవసరమైన ప్యానిక్కి గురిగయ్యే సిచ్యువేషన్స్ని రెండింటిని అవాయిడ్ చేయవచ్చు. డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్ కౌంట్స్ మామూలుగా 2 ట్రెండ్స్ ఉంటాయి, అంటే పడిపోతుంటాయి, ఆ తర్వాత రైజ్ అవుతుంటాయి. ఆ పడిపోవడాన్ని ఎవరు ఆపలేరు, ఆ రైజ్ అవడాన్ని కూడా ఏ డాక్టర్ ఎవ్వరు కూడా ప్రపంచంలో ఆపలేరు. కానీ మనం ఎప్పుడు రైజ్ అవుతున్నాయి, ఆ రైజింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయాన్ని ఒకరోజు ముందే మనం తెలుసుకోవచ్చు. తద్వారా ఇంకా తక్కువ పడిపోతాయేమో అన్న టెన్షన్ నుంచి మనం తప్పించుకోవచ్చు. అనవసరమైన ప్లేట్లెట్ని అరేంజ్ చేసుకోవడం, ప్లేట్లెట్స్ని ఎక్కించుకోవడం భయపడి అలాంటి సిచ్యువేషన్స్ని మనం అవాయిడ్ చేయవచ్చు. చిన్న అబ్జర్వేషన్ చేస్తే చాలు, ప్లేట్లెట్స్తో పాటు డెంగ్యూలో సాధారణంగా తెల్ల రక్త కణాలు అంటే వైట్ బ్లడ్ సెల్స్ కూడా పడిపోతూ ఉంటాయి. ప్లేట్లెట్స్ పడిపోతూ ఉంటే దాంతోపాటు వైట్ సెల్స్ కూడా గ్రాడ్యువల్గా పడిపోతూ ఉంటాయి. కానీ ప్లేట్లెట్స్ రైజ్ అయ్యే కన్నా 1 డే ముందే మన తెల్ల రక్త కణాలు పెరుగుదల మొదలవుతుంది. ప్లేట్లెట్స్ రైజింగ్ ట్రెండ్ అంటే పెరిగే కన్నా ఒకరోజు ముందు జరిగే మార్పు ఇదే, ఆ తెల్ల రక్త కణాల్లో పెరుగుదల మొదలవుతుంది. ఆ తెల్ల రక్త కణాల ట్రెండ్ను కనుక అబ్జర్వ్ చేస్తే మనం ఒకరోజు ముందే ప్లేట్లెట్స్ పెరిగిపోతున్నాయని చెప్పేసి మనం పసిగట్టవచ్చు. తద్వారా అనవసరమైన ప్యానిక్ను, అనవసరమైన ప్లేట్లెట్స్ని అవాయిడ్ చేయవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక పేషెంట్కి 1,20,000 ప్లేట్లెట్స్ ఉన్నాయి, WBC కౌంట్ ఆటోమేటిక్గా పడిపోతుంది, 3.8 ఉందనుకోండి. నెక్స్ట్ డే ప్లేట్లెట్స్ 80,000 వచ్చిందనుకోండి, WBC 3.2 పడిపోయింది అనుకోండి. ఆ నెక్స్ట్ డే ప్లేట్లెట్స్ 40,000 పడిపోయింది అనుకోండి, WBC కౌంట్ 2.8 వచ్చేసింది అనుకోండి. ఆ నెక్స్ట్ డే ప్లేట్లెట్స్ 30,000 వచ్చింది అనుకోండి, కానీ WBC కౌంట్ మాత్రం 2.8 ఉండేది, 3.2 పెరిగింది అనుకుందాం. సో దాని మీనింగ్ ద నెక్స్ట్ డే ప్లేట్లెట్ కౌంట్ 30,000 కన్నా తక్కువ ఉండదండి, అరౌండ్ 30,000 రేంజ్లో స్టేబిలైజ్ అయిపోతుంది, లేదా 36,000, 35,000 ఆర్ 40,000 అలా పెరుగుతుంది. ఈ అద్భుతమైన విషయాన్ని కనుక మీరు గమనిస్తే అనవసరమైన ప్యానిక్ని అవాయిడ్ చేయవచ్చు. ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టేసుకోండి.